సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్. లోకలేనా? లోకలే. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ పార్సిగుట్ట. ఓకే అన్నా, ఏం లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక ఒక పొలిటికల్గా కొన్ని అడుగుతా, ఎవరు గెలుస్తారు ఏంటంటే మీకు తెలిసింది మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మనం పర్యటిస్తున్నాం కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటుంది అనేది కావాలి. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా, టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా, ఎవరు గెలుస్తారు? కిషన్ రెడ్డా, దానం నాగేంద్ర, లేకపోతే పద్మరావు, ఎవరు గెలిచే అవకాశం? సికింద్రాబాద్ డివిజన్కి హిసాబు మోడీ హిసాబ్తో బీజేపీ పక్క. బీజేపీ బీజేపీ హిసాబు హోల్డ్ హిసాబులలో మోడీ చేసినవి కొన్ని చాలా అంటే చాలా ఉన్నాయి. బోర్డర్ల హిసాబ్తో మంచిని బతికి దెబ్బ తగలకుండా తీసుకొచ్చిండు మోడీ సార్. ఈ తెలంగాణడు అని పేరేం పేరు, కేసీఆర్ గారి కొడుకు పేరు కేటీఆర్ గారు ఏం చేసారు, వన్ సజా అయిపోయే టైం హిసాబ్తో డిపార్ట్మెంట్ టీవీ హిసాబ్లో టీవీ న్యూస్లో హిసాబ్లో కూడా చెప్పిండు. మేము రెండేళ్ళకి ఎంత చేసినాము, ఇంకా హిసాబు ఆ కేసులు నడవంగా వాళ్ళ టైం వచ్చినాక బయటికి తీసుకొచ్చింది చూపించింది. అది కాదు లెక్క. ఆయన పోయి రెండేళ్ల కింద జో ఆయన నిడిపియనికి పోయినప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చేడుతుండే, అది కాలే. ప్రభుత్వం పోయినాక మేము తీసుకొచ్చినామని న్యూస్ హిసాబ్తో ఇది చేసిండు కేటీఆర్ గారు. అవన్నీ ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు మరి పోటీ చాలా ఎక్కువ ఉంది. పోటీ ఎక్కువ అంటే మోడీ హిసాబ్తో మొత్తం అంతా అంతే. మోడీ తప్ప ఇంక వేరే ఏమి లేదు ఇక్కడ. అదే కిషన్ రెడ్డి హిసాబ్ది ఉంది, కాకపోతే మోడీ హిసాబు ఇండియాకు. టీఆర్ఎస్ బలంగా ఉంది. ఏంటంటే పద్మారావు ఆల్రెడీ సికింద్రాబాద్ హిసాబ్కు ఫ్రెండ్స్ లెక్కనే ఉండే, తెలంగాణ హిసాబ్ రాకముందు కూడా ఆ హిసాబ్తో తెలంగాణ హిసాబ్కు పద్మారావుకు ఇది. ఆ తప్పితే మాత్రం హిందుస్థాన్ ఇండియా హిసాబ్తో మోడీ. కిషన్ రెడ్డికి ఎంత రావచ్చు మెజార్టీ? 75% కంపల్సరీ. పద్మారావుకు కిషన్ రెడ్డికే ఉంటుంది. కాంగ్రెస్ ఏం లేదు, ఏం లేదు. సికింద్రాబాద్ డిజైన్ కు మాత్రం ఏం లేదు, హైదరాబాద్ లో కూడా మొత్తం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.